మారిన జగన్ నైజం ఇదిగో నిదర్శనం. వైసీపీలో జగన్ ఎంత అంటే అంత అన్న పరిస్థితి అన్నది అందరికీ తెలిసిందే. అయితే గత ఎన్నికల కంటే ఇప్పుడు జగన్ రాటుదేలారు. కొంతలో కొంత పట్టు విడుపులు ప్రదర్శిస్తున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని నాయకులు కొంతమంది తమ డిమాండ్లు నెరవేర్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా వరకు వస్తే సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మాటకు జగన్ చాలా విలువ ఇస్తున్నట్లుగా కనబడుతోంది. మొత్తానికి మొత్తం 9 కాకుండా మెజారిటీ సీట్లలో బొత్స తన వారికే టికెట్లు ఇప్పించుకుని హవా చాటుకుంటున్నారు. గజపతి నగరం తన తమ్ముడు అప్పల నరసయ్యకు, చీపురుపల్లిలో తనకు, విజయనగరం ఎంపీ సీటు తన భార్యకు, నెల్లిమర్ల తన మేనలుడికి బొత్స ఇప్పించుకున్నారని టాక్. ఇక తన వారైన బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంభంగి చిన అప్పల నాయుడుకు, పార్వతీపురంలో తన మనిషిగా ఉన్న అలజంగి జోగారావుకు ఇప్పించుకున్నారు. ఇక కురుపాం, సాలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కనున్నాయి. బొత్సను కాదని జగన్ ఇచ్చింది ఒక్క విజయనగరంలో కోలగట్ల వీరభద్రస్వామికి మాత్రమేనని అంటున్నారు. దీంతో బొత్స పంతం నెగ్గించుకున్నారని అంటున్నారు. ఇక బొత్స తన గురువు సాంబశివరాజుని కూడా పక్కన పెట్టి నెల్లిమర్లను తీసుకోవడం విశేషం. ఇక బొత్సతో పోల్చితే కొంత తగ్గిన శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా తన పంతం మీదే నిలబడ్డారు. గత ఎన్నికల్లోనూ ఈసారి కూడా ధర్మానను శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయిద్దామని జగన్ ఎంత ప్రయత్నించినా ధర్మాన ససేమేరా అనడమే కాదు, తన శ్రీకాకుళం అసెంబ్లీ సీటును వదిలిపెట్టలేదు. ఇక ధర్మాన సోదరుడు కృష్ణదాస్కి నరసన్నపేట మళ్లీ దక్కింది. ఇలా ఒకే కుటుంబంలో 2 టికెట్లు తీసుకున్నారు. అయితే ధర్మాన ఎంత ప్రయత్నించినా కూడా తన ప్రత్యర్థిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని పార్టీలోకి రాకుండా ఆపలేకపోయారు. అలాగే పార్టీలో రెడ్డి శాంతి, మాజీ మంత్రి తమ్మినేని సీతారామ వంటి వారు ఎక్కడికక్కడ తమ బలాన్ని చాటుకుంటున్నారు. శ్రీకాకుళంలో పేరున్న గొర్లే కుటుంబం నుంచి కిరణ్ కుమార్ హెచ్ఎర్ల అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నారు. దీంతో మొత్తం 10 సీట్లలో చక్రం తిప్పడం మాత్రం ధర్మాన వల్ల కావడం లేదు. ఇక జగన్ ఈ మాజీ మంత్రుల మాట విని వారు కోరుకున్న సీట్లను ఇస్తున్నారు. మరి పార్టీ కోసం ఈ మాజీలు ఎంతవరకు సహకరిస్తారన్నది చూడాలి. పార్టీలోనే వెన్నుపోట్లకు పెట్టింది పేరు అయిన కాంగ్రెస్ రాజకీయాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు నేతలు తాము తమ వర్గం గెలుపు కోరుకుంటే మాత్రం వైసీపీకి మళ్లీ దెబ్బపడడం ఖాయం. 2014 ఎన్నికల్లో శ్రీకాకుళం వైసీపీ ఎంపీగా రెడ్డి శాంతి నిలబడితే సొంత పార్టీ నుంచే సహకారం లేదని చెబుతారు. ఇప్పుడు అలాంటివి రిపీట్ కాకుండా జగన్ చూసుకోవాలి. మరోవైపు టీడీపీ ఐక్యంగా ఉంది. ఆ పార్టీతో లాలూచి నడిపే నాయకులు వైసీపీలో ఉంటే మాత్రం కష్టమే. మరి